మన అమ్మమ్మ టీవీలో వాము ఆకుతోటి పచ్చడి చేసి చూద్దాం. ఇది కర్పూరవల్లి కూడా అంటారండి దీన్ని. ఈ వాము ఆకుని కర్పూరవల్లి అని కూడా అంటారు. చూడడానికి ఎంత మందంగా ఉంది చూడండి. ఆ ఆకు నిండా నీరే ఉంటుంది. చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టండి, అసలు ఎంత పొదలాగా వచ్చేస్తుంది అన్నమాట. ఇది నేను ఒక చిన్న డబ్బలో పెట్టాను చూడండి. డబ్బను కట్ చేసి దీంట్లో మట్టి వేసి దాంట్లో పెట్టిన, అదే విధంగా నేలకు కూడా పెట్టిన. ఈ నేల మీద పెట్టేసరికి గ్రీన్ కలర్లో భలే ఉంది కదా, ఇట్లా పొదలాగా వచ్చింది. దీంట్లో నుంచి తీసి ఒక చిన్న మొక్కను నేల మీద పెట్టేసరికి ఇంత చక్కగా పొదలాగా వచ్చింది. ఏదైనా మనం ఆకును తెంపేటప్పుడు మార్నింగ్ అవర్స్లోనే తెంపాలి. ఎండ వచ్చిన తర్వాత తెంపితే దీనిలో ఉన్నటువంటి గ్రీన్ అంతా కూడాను ఏర్లలోకి వెళ్ళిపోతుంది. ఈ పచ్చదనం పోకముందు మనం తెంపాలి అనుకుంటే మార్నింగ్ అవర్స్లోనే ఈ ఆకును తెంపుకోవాలి, ఏ ఆకునైనా సరే. సో ఈ కర్పూర వల్లి అయినా దీనివల్ల మనకి చాలా లాభాలున్నాయి. అధిక రక్తపోటును కూడా అదుపు చేస్తుందంట. మొండి దగ్గుతో బాధపడే వాళ్ళు ఉంటారు కదా, అది కూడా తగ్గిపోతుంది. తర్వాత ఏసీ గదులలో ఈ ఆకును గనక నలిపి పెట్టినట్లయితే వాసన పీల్చడం వల్ల మనకు మంచి ఆరోగ్యం కలిగేటటువంటి మంచి తత్వం ఉన్నటువంటిది ఈ వాము ఆకు. తర్వాత ఒక గుడ్డలో మూట కట్టి గాలి పీల్చడం వల్ల కూడా ఇది ఇన్హేలర్ గా పనిచేస్తుందంట. ఇన్హేలర్ బదులుగా కూడా దీన్ని వాడుకోవచ్చు అనమాట. ఆకును కూడా నూరి తలకు పట్టిస్తే తలనొప్పి కూడా తగ్గేటటువంటి తత్వము దీనికి ఉందన్నమాట. అయితే ఎక్కువ ఇది వాడుకోవడం అంటే ఇప్పుడు మసలు పెట్టి వాటర్ తాగడం గాని, తర్వాత బజ్జీలు చేసుకొని తినడం గాని, ఇవన్నీ కూడా మన అమ్మమ్మ టీవీలో చూపించిన ఎక్కిళ్ళు తగ్గేటటువంటి తత్వం కూడా దీనికి ఉందంట. నోటి అల్సర్లు, తర్వాత చర్మ వ్యాధులు కూడా తగ్గేటటువంటి మంచి తత్వం ఉన్నటువంటి ఈ ఆకు ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి వరాలలో ఈ వాము ఆకు కూడా ఒకటి అన్నమాట. సో మరి దీంతో పచ్చడి ఎట్లా చేయాలో చూద్దామా. మరి వాము ఆకుకు కావలసినటువంటి పదార్థాలు, వాము ఆకులు నేను 10 తీసుకున్నాను. దీన్ని గల్లుపు వేసి మంచిగా కడిగి నీట్గా పెట్టుకున్నాను. అదేవిధంగా ఇది జీలకర్ర అండి, జీలకర్ర ఏంచి పెట్టిన చింతపండు జస్ట్ ఒక 3 గింజలకు ఉండేటటువంటి చింతపండు ఏదైతే ఉందో అది మాత్రం నానబెట్టి పెట్టుకున్నా. ఎండుమిరపకాయలు ఒక 12 తీసుకున్నాను ఏంచి పెట్టిన. ఎల్లిపాయలు గర్భాలు తీసి పెట్టుకున్నాను, తగినంత ఉప్పు, తర్వాత కొంచెం నువ్వులు, ఇంతే. ఇక పోపు చేసేటప్పుడు మీకు ఆయిల్ పోపు గింజలు చూపిస్తాను. చాలా సింపుల్, తక్కువ ఐటమ్స్ తోటి వాము ఆకు పచ్చడి చేద్దాం. స్టవ్ అంటేసి పెట్టిన, మూకుడు పొయ్యి మీద పెట్టేసిన, కొంచెం అంతా ఆయిల్ వేద్దాము. ఎందుకంటే ఆకును పచ్చి పోయేటట్టుగా వేయించాలన్నమాట. సో ఈ ఆకును ఏం చేసినానంటే నేను కట్ చేసి పెట్టుకున్నాను, దీంట్లో వేసేద్దాం. ఇట్లా దగ్గరికి అయింది కదా, ఇంకా దీన్ని మనం ఏం చేద్దామంటే చల్లారిన తర్వాత జార్లో వేసి మిక్సీ చేసుకోవడమే. మిక్సీ జార్లో ఫస్ట్ ఎండుమిర్చి వేద్దాము, తర్వాత ఉప్పు, జీలకర్ర, ఇప్పుడు నువ్వులు. మిక్సీ కొట్టేసినా కదండి, ఎండుమిరపకాయలు మిక్సీ కొట్టేసిన, నువ్వులు వేయించి పెట్టుకున్న నువ్వులు, అదేవిధంగా ఎల్లిపాయలు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చింతపండు వేద్దాం. నువ్వులు ఎల్లిపాయలు కూడా మిక్సీ అయిపోయింది, ఇప్పుడు నానబెట్టుకున్నటువంటి చింతపండు వేసేద్దాం. దీంతోపాటు ఆకు కూడా వేసేద్దాం. వాము ఆకు చల్లారింది, ఈ ఆకును ఈ మిక్సీలో వేసేద్దాం. ఇప్పుడు మరొకసారి మిక్సీ కొట్టేసి ఉప్పు తక్కువ ఉందా ఎక్కువ ఉందా, కొంచెం ఏమన్నా పడుతుందా లేదా చూసి మళ్ళీ కలుపుకుందాం. మిక్సీలో అన్నీ కూడా మిక్సీ చేసేసాను కదా, చూడండి ఎంత గ్రీన్ కలర్లో ఉందో ఇది కూడాను. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని పోపు చేద్దాం. వన్ టీ స్పూన్ పెట్టాను, దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము, ఆవాలు, జీలకర్ర, కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు, ఎండుమిర్చి,
ఎల్లిపాయలు, కరివేపాకు, కొద్దిగా పసుపు, మంట ఆపేసి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నటువంటి ఈ పచ్చళ్ళలో పోపు నేసేద్దాం. వాము ఆకుతోటి పచ్చడి రెడీ అయిందండి. కమ్మ కమ్మటి వాము ఆకులు వేడివేడి అన్నంలో వేసుకొని తింటే అసలు ఎంత టేస్టీగా ఉంటుందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.